గుంటూరు జిల్లా రేపలలో యువశక్తి కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు. నిరుద్యోగ భృతి లబ్ధిదారులుగా ఎంపికైన 1056 మందికి ఎంపిక కాబడిన పత్రాలను అందజేశారు. అదేవిధంగా ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగుతుందని, కాబట్టి అర్హులైన అందరూ అప్లై చేసుకోవచ్చని తెలిపారు. ఈరోజు ఇంత మంది ఇండస్ట్రీస్ పెడతా ఉన్నారంటే, ఏ పార్ట్నర్షిప్ సబ్మిట్ పెట్టినా కూడా వేల కోట్ల పెట్టుబడితో ఇక్కడికి వస్తా ఉన్నారంటే గౌరవ ముఖ్యమంత్రి మీద ఉన్న నమ్మకం, వారి యొక్క విజయం చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మనం కియా మోటార్స్ వచ్చినా, గూగుల్ వచ్చినా, లేకపోతే MRF వచ్చినా, ఈరోజు సెల్కాన్ వచ్చినా, ఇప్పుడు కొత్త కొత్తగా చైనా నుంచి కానీ లేకపోతే అమెరికా నుంచి కొత్త కంపెనీలు వస్తూ ఉన్నాయంటే ముఖ్యమంత్రి గారి ఆలోచన, వారి తనయుడు లోకేష్ గారి ఒక ముందు చూపు అని చెప్పి తెలియజేస్తా. ఇవన్నీ కూడా కేవలం ఈ యువతకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి, యువతకి యువతకు మంచి భవిష్యత్తు ఇస్తేనే ఈ రాష్ట్రం అగ్రస్థానానికి వెళ్ళగలదు. ఏదైతే 2029 నాటికి భారతదేశంలో అగ్ర రాష్ట్రంగా చేయాలి అని గౌరవ ముఖ్యమంత్రి గారు సంకల్పించుకున్నారో అది కేవలం యువతకి భవిష్యత్తు ఇస్తేనే అవుతుంది. వాళ్ళకి అన్ని రంగాల్లో కూడా రణించే హక్కు ఉంది. వాళ్ళని రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అన్నింటిలో కూడా ప్రోత్సహించాలి అని చెప్పి ఒక మంచి ఆలోచనతో ఈ యొక్క ముఖ్యమంత్రి యువనిస్తం పెట్టారు. మీరందరూ కూడా దీంట్లో ఎన్రోల్ అవ్వండి. అయ్యారు మీ అందరం లబ్ధిదారులు. ఈరోజు మన రేపటి నేర్చుకున్న 1053 ఇస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో మీ మిత్రులందరికీ కూడా, ఎందుకంటే కొన్ని కొన్ని కఠినతరమైనటువంటి అంశాలు ఉన్నాయి కాబట్టి చాలా మందికి దీంట్లో రిజెక్ట్ అయ్యి ఉండొచ్చు. అవన్నీ కూడా కొంచెం సరళించాలని చెప్పేసి మొన్న మేము జరిగినటువంటి జిల్లా మీటింగ్లో కూడా మేము గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి గారికి అయ్యన్న పదవిగా తెలియజేయడం జరిగింది. రేపు జరగబోయే క్యాబినెట్లో అది కూడా డిస్కస్ చేసి యువతకి ఎక్కడ కూడా అడ్డంకులు రాకుండా ఇలాంటి కండిషన్స్ అన్ని సడలించి అందరికి కూడా ఆలోచన అందరికి కూడా ఈ ముఖ్యమంత్రి యువనేస్తాం లబ్ధి పొందే దిశగా గౌరవ ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు 11 గంటలకు మీ అందరికి కూడా వారి యొక్క మంచి అద్భుతమైన సందేశం కూడా ఇవ్వబోతా ఉన్నారు. మీ అందరూ కూడా దాన్ని ఇని రాబోయే రోజుల్లో ఒక కార్యాచరణ మీరు ఎలా చేస్తే బాగుంటుందో మీ కుటుంబమే కాదు, ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రానికి పెద్ద కొడుకుగా, ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క కుటుంబానికి పెద్ద దిక్కుగా ఆలోచన చేస్తూ అన్ని సంక్షేమ పథకాలు తయారు చేసి అవన్నీ క్షేత్రస్థాయిలో అమలు చేయడానికి కూడా నిత్యంగా కృషి చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఎన్నో సంక్షేమ పథకాలు, ఈ యొక్క సంక్షేమ పథకం